బీబీసీ ఆఫీసులో ఐటీ దాడులపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బీబీసీ డాక్యుమెంటరీని బ్యాన్ చేసిన కేంద్రం ఇప్పుడు ఐటీ దాడుల పేరుతో కక్ష సాధింపు చర్యలకు దిగిందని ఆరోపిస్తున్నాయి కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఎంసీ, ఆప్, సిపిఐ, సిపిఎం, పీడీపీ పార్టీలు. అదానీ విషయంలో జేపీసీని డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం మాత్రం అదానీని వదిలిపెట్టి బీబీసీని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తుందని విమర్శిస్తున్నాయి. బీబీసీ ఐటీ దాడులపై ఫైర్ అయిన మంత్రి కేటీఆర్ ఐటీ, ఈడీ, సిబిఐలు బీజేపీలో చేతిలో కీలు బొమ్మలుగా మారాయన్నారు. ఇప్పుడు బీబీసీపై దాడులు చేసిన ఐటీ అధికారుల చేత హిండెన్బర్గ్ ఆఫీస్లో సోదాలు చేస్తారా అని ప్రశ్నించారు. శత్రువులను లొంగదీసుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఎద్దేవా చేశారు. బీబీసీ కార్యాలయాల్లో ఐటీ దాడులపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు. బీబీసీపై ఐటీ దాడులు ఆశ్చర్యం, ఆశాస్పదమని అన్నారు. మోదీపై డాక్యుమెంటరీ వచ్చిన కొన్ని వారాల తర్వాత ఐటీ దాడులు చేయడమేంటని ప్రశ్నించారు. ఐటీ, సిబిఐ, ఈడీ వంటి ఏజెన్సీలు బీజేపీ చేతిలో కీలు బొమ్మలుగా మారడం ఆశాస్పదమన్నారు. తర్వాత టార్గెట్ హిండెన్బర్గ్పై ఈడీ దాడులా లేదంటే శత్రువును లొంగదీసుకునే ప్రయత్నమా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.